चंद्रबाबु को मद्दतुगा हैदराबाद मेट्रो स्टेशन वद्द निरसन तेलिपिन वारिपै पोलीसुलु अडुगडुगुना आंक्षलु विधिंचारु। मेट्रोलो एक्किनप्पटि नुंचि अड्डुकोवडमे काकुंडा तिरिगि वेल्लेटप्पुडु कठिनंगा व्यवहरिंचारु। एल्बी नगर नुंचि मियापूर्कु मेट्रोलो तिरिगि वेल्लेंदुकु यत्निंचिन वारिकि टिकेट्लु इव्वकुंडा पोलीसुलु मेट्रो सेक्यूरिटी सिब्बंदि अड्डुकुन्नारु। बस्सुल्लोने वेळ्ळालनि चेप्पडंतो उद्योगुलु ससेमीर अन्नारु। पोलीसुल तीरुनु निरसिस्तू ऐटी उद्योगुलु मेट्रो नुंचि बयटकु वच्चि रोड्डुपै आंदोलनकु दिगारु। हैदराबाद मेट्रो वेदिकगा चंद्रबाबु अरेस्ट पै ऐटी उद्योगुलु तेलुगुदेशं अभिमानुलु गळमेत्तारु। मेट्रोलो टेकील निरसनकु पोलीसुलु अडुगडुगुना आंक्षलु विधिंचारु। चाला स्टेशन्ल वद्द सेक्यूरिटी सिब्बंदि मेट्ल दारिनि मूसिवेशारु। एल्बी नगर मेट्रो स्टेशन टिकेट कौंटर मेट्ल मार्गं मूसिवेशारु। तिरिगि वेळ्ळेंदुकु यत्निंचिन वारिकि टिकेट्लु इव्वकुंडा पोलीसुलु मेट्रो सेक्यूरिटी सिब्बंदि अड्डुकुन्नारु। बस्सुल्लोने वेळ्ळालनि चेप्पडंतो उद्योगुलु ससेमीर अन्नारु। पोलीसुल तीरुनु निरसिस्तू ऐटी उद्योगुलु मेट्रो नुंचि बयटकु वच्चि रोड्डुपै धर्ना चेपट्टारु। పోలీసుల తీర్ను నిరసిస్తూ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు। బాబుతో మేం సైతమంటూ గట్టిగా నినదించారు। చంద్రబాబుకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడం ఏంటని ఐటీ ఉద్యోగులు నిలదీశారు। మెట్రోలో అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। మెట్రోలో వచ్చామని తిరుగు ప్రయాణం కూడా మెట్రోలోనే అని తేల్చి చెప్పారు। ప్రతి స్టేషన్ లో అడుగడుగున మేము ప్రశాంతంగా చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు। ఇప్పుడు మేము అదిగో చూడండి, ఎలా లాక్ వెళ్తున్నారో చూడండి, ఎవరు చేస్తున్నారు, సైలెంట్ గా మేము చేసుకుంటున్నామండి, సైలెంట్ గా చేసుకుంటాం। మేమేమో దౌర్జన్యానికి వెళ్ళలేదు కదా, మేమేమి అల్లర్లు సృష్టించలేదు కదా। బాబు గారిని విడుదల చేయాలని శాంతియుతంగా మేము మెట్రోలో మియాపూర్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం। ఎటువంటి మేము గొడవ చేయలేదు, ప్రశాంతంగా వచ్చాం। కానీ ఇక్కడ పోలీసులు చూసారుగా మీరు, ప్రతి ఒక్కరు లాక్కొని పోవడం, ఇప్పుడు టికెట్లు మేము వెళ్ళడానికి టికెట్లు ఇవ్వట్లేదు కౌంటర్లో మెట్రోలో। బ్లాక్ టీషర్ట్ ఎవరుంటే వాళ్ళు మెట్రోలో నుంచి గెంటేస్తున్నారు, లేదంటే స్టేషన్కి తీసుకోవడం జరుగుతుంది। ఏం తప్పు చేశాం? మేము మెట్రోలో ఏ గొడవ చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, ప్రశాంతంగా వచ్చాము। ప్రశాంతంగా వెళ్ళడానికి మాకు ఒక పౌరుడిగా హక్కు లేదా? ఒక శాంతియుతంగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మేము మెట్రోలో వచ్చాము। ఈ మెట్రోలో కొన్ని చోట్ల ఆపారు, ఇటు కోకట్పల్లి కావచ్చు, అమీర్పేట కావచ్చు, కేబిహెచ్పి కావచ్చు, ఇలాంటి కొన్ని చోట్ల ఆపారు। ఆపి ఇక్కడ ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ మెట్రో నుంచి ఇంటికి వెళ్ళడానికి టికెట్స్కి ప్రొవైడ్ చేయట్లేదు। ఎందుకని అడగటం వల్ల నలుగురిని స్టేషన్కి తీసుకుపోతున్నారు, ఎవరిని అడిగితే వాళ్ళని స్టేషన్కి తీసుకుపోతుంది। కానీ మాకు టికెట్ ఉన్నా కూడా మాకు ట్రైన్లో ఎక్కే రైట్స్ లేవంటున్నారు ఇప్పుడు ఎస్ఐ గారు కూడా అక్కడ। సో మేము ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నామా, మేము హైదరాబాద్లో ఉన్నామా అనేది మాకు తెలియట్లేదు। సో పబ్లిక్ మేమందరూ ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, కానీ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు। అవసరమైతే ఈడ్చుకుపోండి, మీ పోలీసులు మీరు పోండి, మీరు బస్సులకు వెళ్ళిపోండి, మీకు ట్రైన్ ఎక్కే రైట్స్ లేదంటున్నారు। ఎల్బీ నగర్ నుంచి ఆందోళన విరమించి ఐటీ ఉద్యోగులను పోలీసులు వెళ్లమని చెప్పారు, అయినా నిరసనకారులు వెళ్లకపోవడంతో వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది। ఉండవల్లి శ్రీదేవిని కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆమె ప్రతిఘటించారు।